हेलो एव्रीवन वेलकम टू वनिकास चैनल वीडियो मन रेस्टोरेंट स्टाइल लांटी बेबीकॉर्न मंचूरियन इंट्लो चाला ईजी गा एला प्रिपेयर चेसुकोवालो चूपिंचबोतुन्नानु। मंचूरिया चाला टेस्टी गा उंटुंदंडी, अंते काकुंडा मन की पैन क्रिस्पी गा लोपल ज्यूसी ज्यूसी गा चाला बागुंटुंदी। पिल्लले कादु पेद्दलु कूडा चाला इष्टंगा तिंटारु। मीकु एप्पुडैना मंचूरिया तिनाली अनिपिंचिनप्पुडु ओक्कसारी इला बेबीकॉर्न्स तो चेसुकोंडी, चाला चाला बागुंटुंदी। ఇప్పుడు దీని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ 200 grams బేబీకార్న్ తీసుకొని ఇలా 1 inch పొడవుగాటి ముక్కలను కట్ చేసుకున్నాను। ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఉప్పు, అలాగే కొంచెం కారం 1 1/2 టేబుల్ స్పూన్ వరకు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ముందుగా మనం ఈ మూడు పదార్థాలను కూడా బేబీకార్న్కి బాగా పట్టుకునేలాగా కలుపుకోవాలి। ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, అదే విధంగా 1/2 టేబుల్ స్పూన్ మైదా పిండి, 1 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండిని వేసుకోవాలి। ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఈ మూడు రకాల పిండిలు కూడా చక్కగా మనకి బేబీకార్న్ ముక్కలకు పట్టుకునే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి। ఇక్కడ నేను వాటర్ అంటే 2-3 టేబుల్ స్పూన్ల వాటర్ని యాడ్ చేశాను। మరి ఎక్కువగా వేసుకుంటే జారుడుగా అవుతుంది, సో చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ వచ్చేటట్టుగా మనం కలుపుకుంటే సరిపోతుంది। ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా బేబీకార్న్ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి। ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా బేబీకార్న్ ముక్కలన్నిటిని కూడా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ మీద మనము మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి। ఈ ఫ్రై చేసిన ముక్కలను మనం డైరెక్ట్గా తిన్న చాలా బాగుంటుందండి। సో మనకి ఇలా ముక్కలన్నీ కూడా చక్కగా క్రంచీ క్రంచీగా అవ్వగానే వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి। అలాగే మనం మిగిలిన ముక్కలన్నిటిని కూడా ఇదే ప్రాసెస్లో ఫ్రై చేసుకోవాలి। ఇక్కడ మనము పిండిలను కూడా చాలా తక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకున్నాం కాబట్టి ముక్కలు అనేటివి చాలా క్రంచీగా ఉంటాయి। మనకి కొన్ని రెస్టారెంట్స్లో ఏం చేస్తారంటే పిండిలను ఎక్కువగా యాడ్ చేస్తూ ఉంటారు। సో ఇలా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి। మనము వెల్లుల్లిని చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి। మనకు ఎప్పుడు కానీ మంచూరియాలో కొంచెం వెల్లుల్లి ముక్కలు ఎక్కువగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది। ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయ ముక్కలు అలాగే కట్ చేసుకున్న క్యాప్సికం ముక్కల్ని యాడ్ చేసుకోవాలి। నేనైతే మంచూరియాకి ఎలా కట్ చేస్తారో ఆ షేప్లోనే క్యాప్సికం అలాగే ఆనియన్ ముక్కల్ని కట్ చేశాను। అవి ఫ్రై అయ్యేలోపు ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొద్దిగా కార్న్ఫ్లోర్ అలాగే కొంచెం వాటర్ వేసుకొని కార్న్ఫ్లోర్ని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి। ఈ కార్న్ఫ్లోర్ అనేది మనకి మంచూరియాలో చక్కగా జ్యూసీ జ్యూసీగా గ్రేవీ టైప్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది। ఉల్లిపాయ ముక్కలు కూడా ఫ్రై అయిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, అలాగే కొంచెం రెడ్ చిల్లీ సాస్, వెనిగర్, షుగర్ వీటన్నిటిని కూడా వేసుకొని ఇవన్నిటిని కూడా 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కలుపుకున్న కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని ఒకసారి స్పూన్తో బాగా కలుపుకొని దీంట్లోకి యాడ్ చేసుకొని ఉండలు లేకుండా మిశ్రమాన్ని 1-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి। ఇలా మనకి కార్న్ఫ్లోర్ కూడా బాగా ఉడికిపోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న బేబీకార్న్ ముక్కల్ని వీటన్నిటిలోకి వేసుకొని మనం వేసిన సాస్లన్నీ కూడా చక్కగా బేబీకార్న్ ముక్కలకి పట్టుకునే విధంగా లో ఫ్లేమ్లో 3-4 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలి। మిక్స్ చేసుకున్న తర్వాత మీరు కావాలనుకుంటే దీన్ని స్ప్రింగ్ ఆనియన్స్ లేదంటే లైట్గా కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది। సో చూసారు కదండి, చూస్తుంటేనే మీకు నోరుతుంది, చాలా కలర్ఫుల్గా పైన క్రంచీగా లోపల జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది। మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మా కమెంట్ సెక్షన్లో తెలపండి। మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।